మాటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ సంసారం ఒక చదరంగం పవర్డ్ బై వైజాగ్ రాఘవి బ్యూటీ పార్లర్ ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. శాలిని మంచి లేడీస్ టైలర్, హైదరాబాద్ వాసి. నరసింహ ఎరువుల కంపెనీలో పనిచేస్తాడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు, స్వతంత్రంగా పెళ్లి చేసుకున్నారు. పట్టుమని 10 నెలలు కాపురం సాగలేదు. నరసింహ నన్ను పట్టించుకోవడం లేదు, నాపై ప్రేమ లేదు, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని పోలీస్ స్టేషన్కు వెళ్ళింది. న్యాయం దొరకలేదు. శాలిని నరసింహ ఒకరినొకరు అర్థం చేసుకోవడం పోయి మోసం చేసుకోవడం ప్రారంభించారు. ఇద్దరికీ ఏం కావాలో, వాళ్ళు ఏం చెయ్యాలో తెలియని స్థితిలో మన దగ్గరకొచ్చారు. వారి మాటల్లో వారి కథ ఏంటో విందాం. ఈ ప్రోగ్రాంలో నాతో పాటు డాక్టర్ నాగేష్, లాయర్ రమ్య. సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణరంగం, స్వార్థాల మత్తులో సాగేటి ఆటలో ఆవేశాలు. ఎక్కడి నుంచి వస్తుంది? సిఆర్పిఎఫ్ అరుంధతి నగర్లో ఉంటున్నాను. నీ సమస్య ఏంటి? మేడం, నాది నవంబర్ 10, 2010లో మ్యారేజ్ అయింది. 22కి మ్యారేజ్ అయిన 1 ఇయర్ బాగానే చూసుకున్నాడు మేడం. నాకు ఇట్లా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది అని చెప్పాడు. నాకు తనకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, 2 లక్షల అప్పు ఉంది, మా అమ్మ ఒక్కది కట్టలేదు. ఆయన పెస్ట్ కంట్రోల్ వర్క్ చేస్తాడు మేడం. ఇట్లా ప్రాబ్లం ఉంది అది అని చెప్పాడు. సరే, నువ్వు ఒక వర్క్ చేయి, నేను ఒక వర్క్ చేస్తా. ఫైనాన్స్ అనేది ఫస్ట్ ఒడిచగొట్టేద్దాం. అది అయిపోయినాక మనకంటూ ఒక స్థాయి వచ్చినాక మనం పిల్లల్ని కందాం అది అనుకొని ప్లాన్ చేసుకున్నాం మేడం. మేము ఇద్దరం ప్లాన్ చేసుకున్నాం. ఇంకా ఆయన రాయలసీమకి వెళ్ళడం స్టార్ట్ చేసిండు. మంత్లీ 2 టైమ్స్ వెళ్తాడు, 2 డేస్ మాత్రమే ఇంటికి వస్తాడు. నేను ఒక్కదాన్నే మేడం పడుకునేది. అత్తమ్మ అంటే అత్తమ్మ వేరే సపరేట్ ఉంటుంది. ఒకవేళ తను రాయలసీమ అంటే ఏ పని మీద వెళ్తాడు? పెస్ట్ కంట్రోల్ వర్క్ మీద వెళ్తాడు. ఆ వర్క్కి వెళ్తాడు, మళ్ళీ 15 డేస్కి ఒకసారి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత నా తోట అసలు ఉండట్లేదు మేడం, సరిగా ఉండట్లేదు. ఎందుకు నీకు ఇట్లా ఇబ్బంది అవుతుంది, నా వల్ల ఏమైనా ప్రాబ్లం అయిందంటే, నాకు వేరే అమ్మాయి కావాలి, నీతో సంసారం చేయడం నాకు ఇష్టం లేదు అని అన్నాడు. డైరెక్ట్గా అన్నాడు మేడం. అంటే నా వల్ల ఏం ప్రాబ్లం అయింది? నీ ఇష్టపూర్వకంగానే కదా నాకు పెళ్లి చేసుకున్నా.